మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజలు చేసినా కూడా మంచి ఫలితాలు రావట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి. ఒకవేళ అలా పాటించకపోతే ఆ దేవుడి అనుగ్రహం మీ మీద ఉండదు, అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరవు. మరి ఆ చిన్న చిన్న పనులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. పూజ గదిలో ఓంకారం క్యాసెట్లను ఉంచండి. అనునిత్యం ఓంకారం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి. అనునిత్యం అంటే ప్రతిరోజు నెమ్మదిగా వచ్చేటట్లు ఏర్పాటు చేయండి. అలా ఓంకారాన్ని ప్రతిరోజు వినటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఆ దీపపు కుందెలను నేల మీద పెడుతూ ఉంటారు. ఆ దీపాలను నేల మీద కాకుండా ఏదైనా ప్లేట్లో పెట్టాలి. రాగి లేదా ఇత్తడితో చేసిన ప్లేట్లో పెట్టాలి. ఆ ప్లేట్లో ఒకవైపు స్వస్తికు, ఇంకొక వైపు ఓంకారాన్ని బియ్యపు పిండితో వేసి దాని మీద దీపపు కుందులను పెట్టాలి. ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు పనులు చేయటం వలన, అంటే ప్రతిరోజు ఓంకారాన్ని వినటం, దీపాన్ని రాగి లేదా ఇత్తడి ప్లేట్లో ఓంకారం లేదా స్వస్తిక్ వేసి పెట్టడం వలన మంచి ఫలితాలు వచ్చి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు మీ కుటుంబంతో సిరి సంపదలతో హాయిగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.